మనకి డోలీల్లో వేసుకుని కొండల పై నుండి ఆసుపత్రులు తీసుకొచ్చే పరిస్థితి నుంచి మనకి ఆసుపత్రులు అందుబాటులో ప్రైమరీ హెల్త్ కేర్ అందుబాటులో తీసుకొస్తాం. అలాగే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రులు నిర్మించి చక్కటి నైపుణ్యం కలిగిన డాక్టర్లను నియమిస్తాం. ఎన్నో సంవత్సరాలుగా సబ్ప్లాన్ ఏరియా గిరిజనులుగా కలగా మిగిలిపోయిన పెద్దమల్లాపురం గ్రామాన్ని మండల క్వార్టర్స్ గా హెడ్ క్వార్టర్స్ గా చేసి గిరిజన మండలంగా మార్పు చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. గిరిజన సోదరులందరికీ మాటిస్తున్నాం, మీ గళం నేనే అసెంబ్లీలో వినిపిస్తాం. మీ గళం వంతాడ అక్రమ మైనింగ్ ని నేనే దగ్గరుండి దీన్ని కూర్చొని రెగ్యులేట్ చేస్తాం, అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబం, వైఎస్ జగన్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, వాళ్ళ చిత్తూరు జిల్లాకి వెళ్తే ఎవరిని రానివ్వరు లోపలికి, వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్తే ఎవరిని లోపలికి రానివ్వరు. కానీ తూర్పుగోదావరి జిల్లా అంతా కూర్చోబెట్టి ఈ రోజున విధ్వంసం క్రియేట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ రోజున వంతాడ మైనింగ్ తోటి అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, యువతకి ఈ సంపద మనది, ప్రకృతి వనరులు మనవి, వీటి హక్కులు మన మీద ఉండాలి. ఎంత విధ్వంసం తప్పదు, కానీ ఆ విధ్వంసం ఏ మేరకు ఉండాలి, అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు. అందుకని వంతాడ మైనింగ్ ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ, వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరెవ్వరు ఇనే పరిస్థితిలో లేరు ఈ రోజున కదా, ఎవ్వరు ఇందామని కానీ మీ సమస్యల గురించి మాట్లాడదామని కానీ, సరే ముందు మన రైతు, మనకు అన్నం పెట్టే రైతు కోసం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరొకటి, ప్రధాన సాగునీటి పథకం, పుష్కర ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి చంద్రబాబు సాగర్ ఆధునీకరణని కోరుతా ఉన్న రైతాంగం దానిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా రైతాంగానికి తెలియజేసుకుంటూ, ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపుతాం. దీనివల్ల వంతాడ మైనింగ్ వల్ల ఎర్రమట్టి, గ్రావెల్ కొండల్ని అధికంగా ఉండి వీటిని దోచేయడం వల్ల ప్రజలకి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తూ ఉన్నాయి. దీనికి వైద్య సదుపాయం కూడా లేదు. ముందుగా దీన్ని, మైనింగ్ ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన, టీడీపీ, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీతోటి ఈరోజు ఇలా ఓట్లేదా?